ఆద్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరు నారిలలో తన సాటైన దీటైన తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై టీవీగా నడచిన వాడతడు నీటిపై టీవీగా నడచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఈ కార్యక్రమమును వీక్షిస్తున్నటువంటి సోదరి సోదరమణులకు యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఏమండి, ఈరోజున మనము కీర్తన గ్రంథం 23వ అధ్యాయాన్ని ఒకసారి చూసుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమగు జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. కాబట్టి అప్పుడు ఏమి కలదు నాకు? ఏమండి, ఇంకా ఏమంటుంది ముందుకెళ్తే? నా ప్రాణం నాకు ఆయన సేదదీర్చుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడకుందును. తర్వాత నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట. అంటే అసలు ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకోవాలంటే ఎందుకు నమ్ముకోవాలంటండి? యేసు ప్రభు వారిని నా సొంత రక్షకుండిగా నేను ఎందుకు అంగీకరించాలి? అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? యెహోవా నాకు కాపరి, నాకు ఏమి కలగదంటండి? లేమి కలుగుదు. అంటే దేవుని యందు నిరీక్షణ ఉంచి ఉన్నవాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడికి
ఏమి కలగదు అంటండి? లేమి కలగదు. అంటే ఏంటండి? కరువు కలగదు, లేకపోతే వాడు ఏం చేయడు, జీవనాధారము లేకుండా ఉండడు, జీవనాధారం లేకుండా ఉండడు అని లేఖనము సెలవిస్తుంది. ఇంకా ఏమంటున్నాడు ఆయన? పచ్చిక గల చోట్ల నేను ఏం చేయించున్నాడు, పరుండ చేయించున్నాడు, శాంతికరమగు జలముల యొద్ద నేను వారిని నడిపించుచున్నాను అంటున్నాడు. ఏం చేస్తాడంటండి? లేమి ఎప్పుడు కలగదు ఏంటండి? ఇక్కడ కింద ఏమని చెప్తున్నాడు? పచ్చిక గల చోట్ల నేను వారిని ఏం చేయించున్నాను, పరుండ చేయుచున్నాను. పచ్చిక అంటే ఏంటండి? మేత. మేత అంటే ఏంటండి? పశువులకు ఆహారము. పశువులకు ఏమై ఉన్నది అది? అంటే ఇప్పుడు పచ్చిక గల చోట్ల అంటే ఏంటి? ఆహారము గల చోట్ల నేను వారిని ఏం చేయించున్నాను, పరుండ చేయించున్నాను. పరుండ చేయడం అంటే ఏంటంటే విశ్రాంతి. నిద్రిస్తున్నావు అంటే ఏ స్థితిలో ఉంటావు? నువ్వు పని చేస్తావా, లేకపోతే నెమ్మది కలిగినటువంటి వాడు అయి ఉంటావా? అంటే ఏమంటున్నాడు? విశ్రాంతిని గురించి మాట్లాడుచున్నాడు. దేని గురించి మాట్లాడుచున్నాడని? పచ్చిక గల చోట్ల అంటే ఏంటండి? ఆహారము దొరుకు చోట్ల. మనకు ఆహారము ఎక్కడ లభిస్తుందండి? సంగములో. ఎక్కడండి? సంగములో. అంటే ఏమంటున్నాడు ఇక్కడ? ఎప్పుడైతే నీవు నీ సంతరక్షకుని అంగీకరించి ఒక సంఘానికి నీవు కట్టుబడి ఉంటావో, అప్పుడు నీకు ఏం కలుగుతుందంట? విశ్రాంతి కలుగుతుందంట. అంటే ఉపదేశం వలన నీకేం రావాలి? విశ్రాంతి అనేది రావాలి. విశ్రాంతి అంటే ఏంటంటే, ఇప్పుడు నేను సంఘానికి ఎందుకు వెళ్ళాలి, నేను సంఘానికి వెళ్ళి ఉపదేశం ఎందుకు వినాలి అంటే దాని యొక్క ప్రభావం ఏమిటి అంటే, ఇప్పుడు ఏమని చూసుకుంటున్నాము? లేమి కలగకుండా ఉండడానికి. నాకు ఏమి కలగకుండా ఉండడానికి నేను సంఘానికి వెళ్ళాలి? లేమి కలగకుండా ఉండడానికి. నా దేవుడు నాకు కాపరి అయి ఉండునట్లుగా నేను ఎక్కడికి వెళ్ళాలి? సంఘానికి వెళ్ళాలి. సంఘానికి వెళ్తే ఏం దొరుకుతుంది? నా ఆత్మకు ఆహారము దొరుకుతుంది. నా ఆత్మకు ఆహారము దొరుకుతుంది. నా ఆత్మకు ఆహారము దొరికితే నా నేను ఎలా ఉంటాను? విశ్రాంతిలో ఉంటాను. అంటే ఏంటి? బతేసు వార్త 11:28 వచ్చిన ప్రకారం, భారము మోసుకుంచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి నిస్తాను అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు? ఎప్పుడైతే నీవు దేవుణ్ణి నీ సొంత రక్షకుని అంగీకరించి నీవు ఒక మందిరానికి కట్టుబడి ఉండి, లేకపోతే ఒక మందిరానికి వెళుతూ ఉంటే నీకు ఏం కలగడానికి నువ్వు వెళ్తున్నావు? నీకు నీవు విశ్రాంతి కలగజేసుకున్నట్లుగా నీవు మందిరానికి వెళుతున్నావు. మందిరములో, దేవుని యొక్క మందిరములో ఏముంది? విశ్రాంతి అనేది ఉంది. పచ్చి గలచోట ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమగు జలముల యొద్ద ఆయన నన్ను. అంటే సంఘం అంటే ఏంటిది? ఒక ఆహారమే కాదంట, అక్కడ ఏమున్నాయంట? నీళ్ళు కూడా ఉన్నాయంట. అక్కడ ఏమున్నాయి? నీళ్ళు కూడా ఉన్నాయి. ఎటువంటి నీళ్ళు అంట? శాంతికరమగు జలములు. అంటే శాంతికరమగు జలములు అంటే నీకు నీళ్ళలో ఏం రావాలి? నీ అంతరంగములో శాంతిని. నీ అంతరంగంలో ఏమిస్తున్నాయి? శాంతి. అంటే ఉపదేశం వింటున్నావు అంటే నీ ప్రాణమునకు నీవు విశ్రాంతి కలుగుతుంది. తర్వాత నీ అంతరంగములో, అంతరంగానికి ఏం జరుగుతుంది? శాంతి కలుగుతుంది. అంటే ఏంటి? భయమే కానీ దేవునికి విరోధమైన దా ఏమైపోతుంది? బయటికి వెళ్ళిపోతుంది. బయటికి అంటే నీ అంతరంగంలో ఏం చేస్తుంది? నీ ప్రాణమునకు బలము చేకూరుస్తుంది. ఏం చేకూరుస్తుందండి? దేవునికి వ్యతిరేకమైనవి ఉంటే నీళ్ళలో ఏముంటాయి? ఆయాసము, ఇబ్బంది, బాధ, ఇంకా చాలా వస్తాయి బయటికి. ఇప్పుడు ఎప్పుడైతే అవి బయటికి రాకోకుండా దేవుని యొక్క గుణగుణాలు నీళ్ళలోనికి వెళుతున్నాయి అంటే నీ లోపల నువ్వేం చేసుకుంటున్నావు? ఆరోగ్యం కలుగ చేసుకుంటున్నావు. ఇంకా సమస్తమును నువ్వేం చేసుకుంటున్నావు? ఆత్మ యొక్క లోపమే, ఆత్మీయ లోపమే శరీరంలో ఏ విధంగా కనపడతాయి? బాధగాను, రోగముగాను, ఇబ్బందిగాను కనపడతాయి. అంటే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని నీవు వింటున్నావు అంటే నీ యొక్క ప్రాణము నువ్వేం చేసుకుంటున్నావు? నీ యొక్క ఆరోగ్యాన్ని కొనుక్కుంటున్నావు. నీ ప్రాణంలో నిన్ను నువ్వు బలపరుచుకుంటున్నావు. అంటే ఇబ్బందికరమైనవి, ఆయాసకరమైనవి నువ్వేం చేసుకుంటున్నావు? తీసివేసుకుంటున్నావు. తర్వాత ఏంటండి? అంటే సంఘము అంటే ఏంటిదండి? ఇప్పుడు శాంతిక సంఘము అనగా శాంతికరమైన జనములు కలది, ఆహారము కలది. నా ప్రాణం నాకు ఆయన ఏం చేస్తున్నాడు అండి? సేద తీర్చున్నాడు. అంటే ఏంటంటే నీ ప్రాణం నాకు ఏం కలుగుతుంది?
సేద తీర్పుతుందంటే ఆనందము, ఉల్లాసము. అంటే మందిరానికి వెళ్తుంటే నీ ప్రాణం నాకు నీవేం చేస్తున్నావు? సంతోషము, ఆనందము. ఆయన నా ప్రాణం నాకు సేద తీర్చుచున్నాడు, తన నామం బట్టి నన్ను నీతి మార్గంలో నడిపించుచున్నాడు. అంటే ఏంటండి, దేవుని చేత నడిపింపబడినట్లుగా నేను ఎక్కడికి వెళ్ళాలండి? సంఘానికి వెళ్ళాలి. తన నామమును బట్టి. ఎవరి నామమును బట్టి అండి? నీవు నీ దేవుని నమ్ముకున్నావు. ఎప్పుడైతే నీవు నీ దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నావో నువ్వేం చేసావంట? క్రీస్తుని ధరించుకున్నావంట. క్రీస్తుని నువ్వు ధరించుకునినందున, అంటే క్రీస్తుని ధరించిన అంటే క్రీస్తు యొక్క నామమును నువ్వు ధరించుకునినందున ఆయన నిన్ను తన మార్గములలో నడిపించినట్లుగా నువ్వు ఎక్కడికి వెళ్ళబద్ధుడవై ఉన్నావో? సంఘానికి వెళ్ళబద్ధుడవై ఉన్నావు. సంఘానికి ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు? దేవుడు తన నామమును బట్టి తన మార్గములలో నన్ను నడిపించినట్లుగా నేను సంఘానికి వెళ్ళబద్ధుడనై ఉన్నాను. ఇంకా ఏ అపాయమునకు నేను, అంటే ఏమంటున్నాడు ఇప్పుడు? నా భయములన్నిటిలో నుండి ఎప్పుడైతే సంఘానికి వెళ్తున్నానో, ఎప్పుడైతే నేను సంఘములో ఆయనను స్తుతించి ఆరాధించి ఆయనను నాకు ఆధారము చేసుకుంటున్నానో, నేను నాలో నుండి ఏమి వెళ్ళిపోతుంది? భయములు వెళ్ళిపోతుంది. భయములు వెళ్ళిపోతుంటే నా యొక్క బాహ్య పరిస్థితులను బట్టి నేనేం చేయను? అంటే అది అర్థమా? అంటే నా బాహ్య పరిస్థితులను చూచి నాలో నుండి భయాన్ని తీసివేసుకోవడానికి నేను ఎక్కడికి వెళ్ళాలి? అంటే ఈ సంఘములో, అంటే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులే కానీ, నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులే కానీ, ఇతరత్ర వాటి నుండి నేను నన్ను నేను విడిపించుకున్నట్లుగా నేను సంఘానికి వెళ్ళబద్ధుడనై ఉన్నాను. గాఢాంధకారంలో నేను సంచరించను, ఏ అపాయమునకు నేను భయపడకుందును. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. అంటే సంఘంలో ఏముండాలండి? ఆదరింపబడాలి. సంఘానికి వస్తే నీ చేస్తే నువ్వేం చేయబడాలి? ఆదరింపబడాలి. అంటే సంఘము అనగా ఏంటండి? ఆహారము దొరుకు స్థలము, నీళ్లు దొరుకు స్థలము, ఇప్పుడు ఏమి దొరుకు స్థలము? ఆదరణ దొరుకు స్థలము. ఏ స్థలం అండి? ఆదరణ దొరుకు స్థలము. తర్వాత, నా శత్రువుల ఎదురు నువ్వు నాకు భోజనము సిద్ధపరచదు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అంటే ఇప్పుడు నేనేం చేయాలండి? ఆహారం తీసుకున్నాను, నీళ్లు తాగాను, ఏమండి నా ప్రాణాన్ని నేను బలపరుచుకున్నాను. ఏమండి ఎలాగా బలపరుచుకున్నాను? నా గిన్నె నిండి పొర్లుచున్నది. అంటే ఇప్పుడు నేనేమవ్వాలి? ఇతరులకు నేను ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలి, దప్పిగల వారికి నీళ్ళు ఇవ్వాలి. తర్వాత, ఎవరెవరైతే ఆదరణ లేక కొట్టుమిట్టాడుతున్నారో ఈ లోకంలో వారికి నేను ఆదరణ అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? నా గిన్నె నిండి పొర్లుతుంది. నేను నా గిన్నె నిండి పొర్లటం లేదు అని నువ్వు ఎలా చెప్తున్నావు అంటే, నువ్వు ఎప్పుడైతే ఇతరులతోటి నీవు సంబంధం పెట్టుకోవట్లేదు, అప్పుడు నీకేంటి, నీ గిన్నె నిండి పొరలడము లేదు. అంటే ఏంటి? వెలితి ఉంది. ఏముంది నీలో? ఇంకా నీ గిన్నె నిండలా. నీ గిన్నె నిండితే అది ఎవరికి ఉపయోగపడుతుంది? ఇతరులకు ఉపయోగపడుతుంది. యోహాన్ సువార్త 1:4 ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అంటే ఏంటి? ఇప్పుడు నీ గిన్నె నిండి పొర్లితే నీవేమవుతావు? ఇతరులకు వెలుగవుతావు. నీవు ఇతరులకు వెలుగవటం లేదు అంటే నీ గిన్నె ఏలో ఏముంది? వెలితి ఉంది. అంటే ఏముంది? ఏ వెలితి ఉంది? నీలో నీవు జీవము యొక్క వెలితి కలిగి ఉన్నావు. ఏమి కలిగి ఉన్నావు? జీవము యొక్క వెలితి కలిగి ఉన్నావు. యాకోబు రాసిన పత్రిక 3:2 అనేక విషయంలో మనం అందరం తప్పుకున్నాము. ఎవడైనా మాట ఎందు తప్పని అల్ల, అట్టి వాడు లోపం లేని వాడే సర్వ శరీరమును స్వాధీనపరచుకున్న శక్తి గల వాడు. అది అంటే ఇప్పుడు ఏంటి? నీవు జీవము కలిగిన వాడవైతే నీ సర్వ శరీరము నీ ఆధీనములో ఉంటది. నీ సర్వ శరీరము అంటే నీ సర్వ శరీరము నీ ఆధీనములో ఉంటే నీవు ఇతరులకు వెలుగవుతావు. నీ సర్వ శరీరము అంటే ఏంటి? మాట ఎందు లోపము నీ హృదయములో వెలితి ఉంటుంది, వెలితిని కలుగ చేస్తుంది. నీ మాట ఎందు లోపము లేకపోతే నీవు నీలో నీవు జీవము కలిగినటువంటి వాడవు. నీలో నీవు జీవం కలిగి ఉంటే అంటే నీ మాట ఎందు నీకు నీవు లోపము లేని వాడవైతే నీవు ఇతరులకు వెలుగై ఉంటావు. ఇతరులకు నీ సర్వ శరీరము నీ ఆధీనంలో ఉండదు. అంటే రోగము కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఉండడానికి వీలుందా? అక్కడ ఏమంటున్నాడు చూడు. ఇంకా చూడు, మనం అందరము అనేక విషయములలో తప్పిపోచున్నాము.
అంటే ఏముండదు, మాట ఎందు లోపము లేకపోతే లోపము అనేది ఉండదు. మనలో ఏముండదు, మనలో లోపము లేకపోతే మనం ఎవరము, సంపూర్ణులము. ఎవరము అది తర్వాత అంటే మాట ఎందు లోపము లేకపోతే నీకేమొస్తుంది, శక్తి అనేది వస్తుంది. శక్తి అంటే ఎప్పుడు దేవుని యొక్క శక్తి నాలో నుండి బయటికి వెళ్ళాలి, నేను దేవుని యొక్క శక్తి కలిగి భూలోకములో కదలాలి. దేవుని యొక్క శక్తి అంటే మార్సు వార్త 16:17 నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నేను దయ్యములను వెళ్ళగొట్టుదును గాక. రోగుల మీద అంటే ఇవి ఇప్పుడు ఇవి నెరవేరాలి. అంటే ఇప్పుడు ఈ రకంగా చూస్తే దేవునిని నమ్మిన వారి ఎడల ఈ సూచక్రియలు కనపడు. అంటే ఇప్పుడు ఎవడు దేవుని నమ్మినటువంటి వాడు, ఎవడెవడైతే తమ మాట యందు లోపము లేనివాడో వాడు దేవుని నమ్మినవాడు. వాళ్ళలో ఏముంది, జీవం ఉంది. వాళ్ళలో జీవం ఉంటే ఆ జీవం ఏమవుతుంది, ఇతరులకు వెలుగవుతుంది. అంటే ఇప్పుడు ఈ పనులు చేయడం ద్వారా ఇతరులకు వెలుగవుతున్నానా చీకటి అవుతున్నానా, అంటే ఇతరులకు నేను ఎలా ఉంటాను, ఉపయోగకరముగా ఉంటాను. ఉపయోగకరంగా అంటే ఎప్పుడు ఉంటాను నేను ఉపయోగకరంగా, మాట యందు లోపము లేకపోతే. దేని యందు లోపము లేకపోతే అంటే ఎప్పుడు మాట యందు లోపము లేకపోవడమే దేవునిని నమ్మడము. దేవుని నమ్మడం అంటే ఏంటండి, మాట యందు లోపము లేకపోతే నువ్వేం చేస్తావు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున దయ్యములను నువ్వేం చేస్తావు, వెళ్ళగొట్టుతావు. అంటే ఏం పొందుకుంటావు, అధికారం అనేది నీవు పొందుకుంటావు. అధికారం అనేది అంటే ఇప్పుడు అధికారం అనేది ఎక్కడుంది, ఆదికాండం 22:18 అది. ఇప్పుడు ఎప్పుడైతే నీవు నీ మాట యందు లోపము లేకపోతే నువ్వేం చేయబడతావు, దేవుని చేత ఆశీర్వదించబడతావు. నీవు దేవుని నీ మాట యందు లోపము లేకపోతే నువ్వు ఎవరిగా మారుతున్నావు, దైవముగా మారుతున్నావు. దేవుడు ఎవరు, మాట ఇచ్చి తప్పువాడు కాడు. అంటే అప్పుడు నీవేంటి, నీవు దేవునితో సహవాసం పెట్టుకుంటున్నావు. దీని ద్వారా నీ మాటను నీవు నెరవేర్చుట ద్వారా, లేకపోతే నీ మాటను నీవు గౌరవించి దానిని నెరవేర్పులోనికి తీసుకుని వచ్చుట ద్వారా నువ్వు ఎవరితో సంబంధం పెట్టుకుంటున్నావు, దేవునితో సహవాసం చేస్తున్నావు. దేవునితో ఏం చేస్తున్నావు, దేవుడు మనల్ని ఎందుకు రూపొందించాడు, సహవాసము కొరకే కదా. దేవుడు ఏమై ఉన్నాడు, తాను మాట ఇచ్చి తప్పువాడు. అలాగే ఇప్పుడు నీవు కూడా ఒక మాట ఇచ్చి, నీవు కూడా నీ మాటను నీవు తప్పువాడవు, కాకపోతే నీవు దేవునితో ఏం చేయుచున్నావు, సహవాసము చేయుచున్నావు. ఎందరైతే ఆత్మ చేత నడిపింపబడుదురో వారే. అంటే ఇప్పుడు ఎవరు దేవుని కుమారులు, ఎవరెవరైతే తమ మాటను గౌరవించి దానిని నెరవేర్పులోనికి తీసుకుని వస్తారో వారే ఎవరు. అంటే ఇప్పుడు దైవత్వం అనేది ఎక్కడుంది, నీలో ఉందా, బయట ఉందా, మనలో ఉంది. అంటే ఏంటి, వెలుగు కలుగును గాక అనగానే వెలుగు కలిగిందా లేదా. అంటే దేవుని యొక్క మాటకు ఏముంది, అధికారం ఉంది. ఎప్పుడైతే నీ మాటను నీవు గౌరవించి దాని నెరవేర్పులోనికి తీసుకొస్తున్నావో, నీ మాటకు నీవు ఏం చేయించుకున్నావు, గౌరవాన్ని, నీ మాటకు నీవు అధికారాన్ని తెచ్చుకుంటున్నావు. అధికారం అనేది ఎలా వస్తుంది, ఇప్పుడు నీ మాటను నెరవేర్పులోనికి తీసుకుని వస్తుంటే నీవేం చేసుకుంటున్నావు, నీ మాటకి శక్తిని అధికారాన్ని కలగజేసుకుంటున్నావు. ఏం చేసుకుంటున్నావు, ఎక్కడి నుంచి, నిన్ను నీవు గౌరవించుకుంటున్నావు, నీ మాటను నువ్వు గౌరవిస్తున్నావు. అంటే నువ్వేం చేసుకుంటున్నావు, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నన్ను నేను ఏం చేసుకుంటున్నాను. దేవుడు కూడా ఎవడు, తన్ను తాను ప్రేమించుకునేవాడు, తన్ను తాను ఏం చేసుకున్నవాడు. నీవు నా మాట వినినందున అంటే ఇప్పుడైతే నీవు నీ మాటను గౌరవించి దాని నెరవేర్పులోనికి తీసుకొస్తున్నావో, నీవుక్కడి ఆశీర్వదించబడుతున్నావా, నీ సంతానాన్ని కూడా నీవు ఆశీర్వాదంలోనికి నడిపిస్తున్నావా.
అంటే నీ తరతరములను కూడా నువ్వేం చేయించున్నావు, ఆశీర్వదించుచున్నావు. ఎప్పుడు నీ మాటను నీవు గౌరవించి దానిని నెరవేర్పులోనికి తీసుకుని వచ్చుట ద్వారా నీకు నువ్వే మేలు చేసుకోవట్లేదు కానీ నీ యొక్క ప్రతి కడుపులో నుంచి బయటికి వచ్చి వారిని కూడా, అంటే నీలో నుండి బయటికి వచ్చి వారికి కూడా నీవు ఆశీర్వాదకరంగా, అంటే నీ తరతరములకు నిన్ను నీవు ఆశీర్వాదకరంగా ఎప్పుడు చేసుకోగలవు, నిన్ను నీవు ప్రప్రథమముగా గౌరవించుకుంటే, నిన్ను నీకే నమ్మకముగా ఉంటే, నీకు నీవే నమ్మకముగా ఉంటే, ఆరోగ్యము బలము శాంతి సమాధానము నీకు నువ్వే కలగజేసుకుంటున్నావు. అంత మాత్రమే కాకుండా నీ తరతరాలకు కూడా నువ్వేం చేయించున్నావు. ఆదికాండం 15వ అధ్యాయం 18వ వచనం కూర్చున్నావా? ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతన్ని కలుగజేయినట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయములు జరిగించు. దేవుడు తనకు ఏంటంటే ఏం చేశాడండి? యెహోవా అబ్రహామును గురించి చెప్పినది, అది అంటే దేవుడు ఇప్పుడు మన గురించి చెప్పినది, అంటే లేకపోతే లేఖనములు చెప్పున్నది మన జీవితంలో నెరవేరాలి అంటే మనం ఏం చేయాలంటండి, మొట్టమొదట దేవుని మాటను వినాలి. ఏం చేయాలంటండి, అంటే ఏం చేయాలండి, వాక్యానుసారముగా మన జీవితము ఉండాలి. ఏం చేయాలండి, వాక్యానుసారంగా మన జీవితము ఉండాలి. లేకపోతే వాక్యాన్ని మనము ఏం చేయాలి, మన హృదయములలో మన జీవితములలో హెచ్చించాలి. దాన్ని అనుసరించినప్పుడు ఏం చేస్తామంటండి చూడండి, ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతన్ని కడుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను, అంటే ఇప్పుడు మనము ఎప్పుడైతే మన మాటను మనము గౌరవించుకొని మన మాటను నెరవేర్పులోనికి తీసుకుని వస్తే ఏం చేస్తారంటండి, తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయం జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానని. అంటే ఏంటండి ఇప్పుడు, అంటే ఇప్పుడు అబ్రహామును గురించి దేవుడు ఇక్కడ ఏమంటే సాక్ష్యం ఇస్తున్నాడు, నమ్మకస్తుడు. ఎవరండి అబ్రహాము? అంటే ఎప్పుడైతే నీ మాటను నీవు గౌరవించి దాని నెరవేర్పులోనికి నువ్వు తెచ్చుకుంటావో నీవు దేవునికి నమ్మకస్తుడవుగా ఉంటావు. అప్పుడు ఏం చేస్తున్నాడు అబ్రహాముకి దేవుడు, తన మర్మాన్ని బయలుపరుస్తున్నాడు, తన చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు. చూడండి, అప్పుడు యెహోవా నేను చేయబోయే కార్యము, అది అంటే ఏంటండి భవిష్యత్తులో జరగబోతున్నది ఎవరికి తెలియజేస్తున్నాడు, అబ్రహాముకు తెలియజేస్తున్నాడు. ఎప్పుడు మన భవిష్యత్తులో మన జీవితాలలో కానీ ఇతర జీవితాలలో కానీ భవిష్యత్తును గురించి మనకు తెలియబడాలి. 2023వ సంవత్సరంలో ఏమి జరుగుతుందో ఇప్పుడు నాకు తెలియాలి అంటే ఎలా తెలుసుకుంటాం మనం? మనములను మనము గౌరవించుకుంటే, మొట్టమొదట మనలను మనము గౌరవించుకుని మన మాటను నెరవేర్పులోనికి తీసుకుని వచ్చే వారమైతే, మాట యందు లోపము లేని వారమైతే దేవుడు తన ప్రణాళికలను మనకు బయలుపరుస్తాడు. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే దేవుడు ఎవరికి బయలుపరుస్తాడు, తన ప్రవక్తలకు అంటాడు. అవునా కదా, దేవుడు తన ప్రవక్తలకు తెలియజేయకుండా ఏదియూ చేయడు. అంటే ఏదైనా నాకు తెలియబడాలి అంటే, లేకపోతే నేను దేవునికి ప్రవక్తగా స్థిరపడాలి అంటే మొట్టమొదట నాలో లోపము ఉండకూడదు. ఏ లోపము ఉండకూడదు, మాట యందు లోపము ఉండని వాడే ఎవడు? ప్రవక్త. అర్థమవుతుంది, ఎవరు ప్రవక్త? ఇప్పుడు మాట యందు లోపము లేనటువంటి వాడు ప్రవక్త. మాట యందు అంటే తన సర్వ శరీరమును తన ఆధీనములో ఉంచుకొనగలిగినటువంటి వాడు ఎవడు? ప్రవక్త. అప్పుడు దేవుడు ఏం జల్ది చేస్తున్నాడు, యెహోవా సదోమ కుమారుల గురించి మరొక గొప్పది కనుక వాడి పాపం బహు భారమైనది కనుక నేను దిగిపోయి ఇంతకు వచ్చిన మొర చెప్పునని వాడిని సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. అంటే ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు తాను చేయబో కార్యాన్ని అబ్రహాముకు తెలియజేస్తున్నాడు, అబ్రహాంతో ఏం చేస్తున్నాడు, సంబంధం పెట్టుకుంటున్నాడు, సహవాసాన్ని కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? అబ్రహాము మొరపెట్టగా సొదొమ గొమొర్రాలలో 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా? చేయను. 20 మంది ఉంటే నాశనం చేస్తావా? చేయను. అంటే ఇది ఎందుకు అబ్రహాం మాట్లాడగలుగుతున్నాడు ఇప్పుడు? దేవుడు అబ్రహాము యొక్క సంభాషణను ఎందుకు ఆనందిస్తున్నాడు? ఎందుకు తెలియజేశాడు అసలు జరగబోయే దానిని?
వారిద్దరి మధ్య ఏముండాలని కోరుకుంటున్నాడు దేవుడు? సంభాషణ, సహవాసము ఉండాలని. ఎప్పుడు? మాట ఎందు లోపము లేకపోతే. మాట ఎందు లోపము లేకపోతే. ఎప్పుడైతే ఇంకా అబ్రహామును గురించి దేవుడు అక్కడ ఇస్తున్నప్పుడు సాక్ష్యం ఏంటి? తన ఇంటి వారిని ఏం చేయాలని ఆలోచనలో ఉన్నాడండి అబ్రహాము. కాదు చూడన్నాను అక్కడ 22 అది, నీవు మాట ఎందు లోపము లేనివాడవైతే నీ కుటుంబమును ఏం చేస్తావు? చక్కగా ఏలుతావు. చక్కగా అంటే చక్కగా ఏలుబడి చేయువారిగా నీవు ఉంటే, అంటే నీ పిల్లలకు నీ కుటుంబానికి నీవు ఆశీర్వాదకరంగా ఉండి వారిని నీవు ఏం చేయాలంట? నీతి న్యాయములు అనుసరించి జీవించు వారిగా వారిని నువ్వు తయారు చేస్తావు. అంటే నీ ఇంటి వారు నీతి న్యాయములు ముందు జరిగించాలి అంటే ముందు ఎవరు వాటిని నెరవేర్చాలి? నీవు నీ మాటను గౌరవించి దాని నెరవేర్పులోనికి తెచ్చుకున్న వాడవైతే నీ ఇంటి వారు కూడా ఎలా ఉంటారు? అనుసరించి దేవుని యొక్క దయను మనుషుల యొక్క దయ ఎందునో వారు వర్ధిల్లు వారై నిత్య సంతోషములతో ఉంటారు. నిత్య అంటే నీ గృహములో ఆనందము తాండవము చేయాలి అంటే అది మొట్టమొదట ఎక్కడ ఉంది? ఒక నీ ఇంటి పెద్దగా నీవు సక్రమంగా ఉంటే నీ ఇల్లంతా సక్రమంగా ఉంటుంది. నీ ఇల్లంతా దేవుడి యొక్క మాటలను ఆశీర్వదించి దీవించును గాక. ఈ కుటుంబ ఈ యొక్క మాటలను వినుచున్నటువంటి వారు, లేకపోతే ఈ వర్తమానంలో విన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ దినము నుండి దేవుని యొక్క ప్రణాళికను మీ జీవితంలోనూ మీ కుటుంబంలో వారి జీవితంలోనూ నెరవేర్చుకును వారిగాను, దేవునిలో సంపూర్ణులుగా మీరు ఎదుగునట్లుగాను మిమ్మల్ని మీరు తయారు చేసుకుని మిమ్మల్ని మీరు కట్టుకుని మీ జీవితాలను సుఖమయం చేసుకుందరు గాక. ఏ స్నామంలో ఈ మాటలను దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. తల వంచితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమశక్తి సంపుడమైన దేవా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, త్రియేక దేవ, ఆది సంభూతుడా, మహాగరుడా, మహాపరిశుద్ధమైనటువంటి దేవానికి వందనములు. జీవాధిపతివైనటువంటి దేవానికి వందనములు. తండ్రి, జీవము గల మాటలను పరమ తండ్రి ఏ విధంగా మాలో మేము జీవము కలిగి ఇతరులకు వెలుగుకరంగా ఉంటామో ఈ యొక్క పరమ తండ్రి ప్రభువైన మీ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నటువంటి ఈ సమయంలో మీరు మాకు తెలియజేస్తున్న ఈ విధానానికి నీకు వందనములు. నా తండ్రి, ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యములను విని ఉన్నారో నా తండ్రి, వారందరూ కూడా వారి వారి జీవితములలో వృద్ధిని కలుగ చేసుకుని అనేకులకు బల అనేకులు వారి వారి జీవితములలో బలపడినట్లుగా ఈ వాక్యం విన్న ప్రతి వారిని మీరు వాడుకుని తద్వారసకల ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకునమని ఏసు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్ మరి ఆమేన్.